హలో, హాయ్, నమస్తే. నేను సమ్రీన్. ఈరోజు మనతో ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు, వారితో మాట్లాం. సార్, హలో. హాయ్ అమ్మా. సార్, ఊరి పేరు భైరవ కోన. సందీప్ కిషన్ నటించిన ఈ మూవీ అంటే చాలా ఫ్లాప్స్, తర్వాత మళ్ళీ ఈయన ఈ మూవీకి వచ్చారు. సో ఈ ఆ మూవీ ఈరోజు మన ముందుకు వచ్చింది. సో దానికి సంబంధించి ప్లస్లు మైనస్లు ఏమున్నాయి సార్? మీరు అన్నట్టు ఈరోజు ఊరి పేరు భైరవ కోన. చాలా కాలంగా సందీప్ కిషన్ ఒక మంచి హిట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. గతంలో తను పనిచేసినటువంటి విఐ ఆనంద్ డైరెక్షన్లో ఇదివరకిద్దరూ కలిసి టైగర్ అనే సినిమా చేశారు. సో దాని తర్వాత అది ఒక మోస్తరుగా ఆడింది. సో మళ్ళీ ఈ సినిమాతో ఆడు మళ్ళీ మన ముందుకు వచ్చారు. ఒక ఫ్యాంటసీ అంటే తెలుగులో ఫ్యాంటసీ సినిమాలు కొంచెం దయ్యాలు అవి ఉన్నటువంటి ఆ టైప్ ఆఫ్ స్టోరీస్కి జనం ఆదరిస్తారు అనే ఒక నమ్మకం ఉంది. గతంలో దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈవెన్ విఐ ఆనంద్ చేసినటువంటి ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే ఒక, అది కూడా ఆ టైప్ ఆఫ్ స్టోరీనే. అది బాగా ఆడింది, నిఖిల్తో చేసింది. సో మళ్ళీ తను ఈ సినిమాతోటి మళ్ళీ అదే టైప్ ఒక కథతోటి మన ముందుకు వచ్చాడు. ఫస్ట్ మనం ప్లస్లు మైనస్లు అనేవి లాస్ట్లో చెప్పుకుందాం. కథ వరకు చూసుకుంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి ఏదైతే ఆమె లక్ష్యం ఉంటుందో ఆమె లక్ష్యం కోసం హీరో ఏం చేశాడు, అసలు ఆ లక్ష్యం ఏంటి, హీరోయిన్ ఏమవుతుంది, తను ప్రేమించిన హీరోయిన్ ఆమెకి ఎలాంటి ఆపద కలిగింది, అది హీరో వల్లే కలిగితే అది ఎలా ఉంటుంది అనేది ఒక ఫాంటసీ వరల్డ్ను సృష్టించాడు. భైరవ కోన అనేది దెయ్యాలు నివసించే ఒక ప్రదేశం, అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళటమే తప్ప తిరిగి వెనక్కి రాలేరు. మరి దెయ్యాలు కదా, సో వెళ్ళిన వాళ్ళని పీక్ తినేసేస్తాయి. సో అలాంటి ఒక వరల్డ్ను సృష్టించాడు అనమాట భైరవ కోన. సో బసవ అనే ఇతను ఒక ఆటో డ్రైవర్. అందులో ఒక అమ్మాయి హీరోయిన్, ఆ క్యారెక్టర్ని వర్ష బొల్లమ్మ చేసింది. ఆ అమ్మాయి ఒక పచ్చగూడెం అనే ఒక గూడెం చెందిన అమ్మాయి, భూమి పేరు. ఒక దుండగులు ఆ ప్రదేశం మీద పచ్చగూడెం మీద కన్ను వేసి వీళ్ళకేమో పట్టాలుండవు, ఇళ్ల పట్టాలుండవు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇళ్లను తగలబెట్టేసి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరిమేస్తారు ప్రభుత్వ అధికారుల సహాయంతో. వాళ్ళు ఆక్రమించేసుకుంటారు కొంతమంది బడా వ్యాపారవేత్తలు. ఆ అమ్మాయి అలాంటి ఆ అమ్మాయిని ఇతను ప్రేమిస్తాడు. కానీ అనుకోకుండా ఇతను చేసిన ఒక పెద్ద తప్పు వల్ల ఇద్దరు దూరం అయిపోతారు. సో ఆ అమ్మాయి కోసం ఆ అమ్మాయి ఏదైతే తన గూడెం వాళ్ళని అందరినీ కూడా వాళ్ళతో ఫైట్ చేసి కోర్టులో వేసి మళ్ళీ తమ పచ్చగూడెంని తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఆ అమ్మాయి చేసే ప్రయత్నం, దాన్ని హీరో ఎలా పూర్తి చేశాడు అనేది కథ. సో దీనికి భైరవ కోనకి లింక్ ఏంటి, దయ్యాలు ఉండే ప్రదేశానికి లింక్ ఏంటి అనేది మనం సినిమాలో చూడాలి. ఇది ప్రధానంగా జరిగే కథ. సో క్యారెక్టరైజేషన్స్ అవి చూసుకుంటే సందీప్ కిషన్ క్యారెక్టర్ని బాగానే రాసుకున్నాడు డైరెక్టర్ విఐ ఆనంద్. వర్ష బొల్లమ్మ చేసినటువంటి భూమి క్యారెక్టర్ని కూడా, ఆమె స్క్రీన్ స్పేస్ కొంచెం తక్కువే అయినప్పటికీ కూడా ఆమె మీద కూడా చాలా డీసెంట్గా ఉండే క్యారెక్టరు. ఇది కాకుండా ఇంకొక లేడీ క్యారెక్టర్ ఉంది, కావ్య ధాపర్ అనే అమ్మాయి చేసింది, ఈగల్లో హీరోయిన్. సో ఆ అమ్మాయి ఒక దొంగ. సో వీళ్ళ మధ్య నడిచే ఈ స్టోరీ ఇదంతా కూడా పర్వాలేదు. కానీ ఏదైతే కథకి కీలకమో అంటే హీరోయిన్ని విపరీతంగా ప్రేమించే హీరో అన్నట్టు చెప్తారు. కానీ ఆటని ఎస్టాబ్లిష్ చేయటం, ఆ లవ్ ట్రాక్ని ఎస్టాబ్లిష్ చేయడంలో డైరెక్టర్ తప్పటి అడుగులు వేశాడు. అంటే కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయలే. సో అంత అంటే చివరిలో మనకి హీరో చాలా గాఢంగా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్తారు. కానీ హీరోయిన్కి ఆ విషయం తెలియదు అసలు. ఎందుకు అంత గాఢంగా ప్రేమిస్తున్నాడు ఏమిటి అనేది ఆ సీన్లు ఏవైతే ఉండగా చూపించాలో ఆ ఇన్డెప్త్గా అవి ఎస్టాబ్లిష్ కాలేదు అసలు. అందువల్ల మనం ఆ క్యారెక్టర్ తోటి అతని ప్రేమతోటి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అప్పుడే సినిమాను చూస్తాం, బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తాం. అదొక్కటే ఆ థ్రెడ్ ఇక్కడ మిస్ అయింది.
వాటిని అంటే మనం హీరో పడే తపన అనేది మనం అతని ప్రేమని దాన్ని మనం కనెక్ట్ కాలేము. సహానుభూతి అంటాం తెలుగులో. ఆ సహానుభూతిని మనం పొందలేకపోవటం ఈ సినిమాలోని ప్రధాన లోపం. సో ఆ రకంగా అది మైనస్ అన్నమాట. ఏదైతే కథకు కీలకమో ప్రేమ అనేది, హీరో ప్రేమ, హీరోయిన్ పట్ల హీరో ప్రేమ అది చాలా కీలకం. దాని దగ్గరే అతను కరెక్ట్గా ఆ సన్నివేశాలు రాసుకోవటం కానీ ఆ క్యారెక్టర్స్ రాసుకోవటం కానీ అక్కడ సరిగా చేయలేకపోయాడు. అది కనుక చేసుకున్నట్లయితే, బలంగా ఉన్నట్లయితే ఆ సన్నివేశాలు ఖచ్చితంగా ఆడియన్స్కి రీచ్ అయి ఉండేది. ఇది ఫ్యాంటసీ కాబట్టి మీకు అసలు లాజిక్లు ఉండవు, దయ్యాలు ఏమిటి, సో అక్కడ ఆ భైరవ కోణంలోకి వీళ్ళు వెళ్ళటం ఏంటి, అన్ని దయ్యాలు. ఆ దయ్యాల్లో ఒక ఆమె ఉంటుంది పెద్దమ్మ అని, ఆమె మాత్రం మనిషే కానీ ఆమెకి చాలా మహిమలు ఉన్న మనిషిలాగా ఉంటారు ఆమె. ఆమె ఎందుకు అక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక పజిల్. ఈ పజిల్ని మనకి చివరిదాకా కూడా డైరెక్టర్ మనకి ఆ పజిల్ని పజిల్గానే ఉంచుతాడు. దాన్ని మనకి విప్పదీయలేదు, ఆ పజిల్ని చెప్పలేదు క్లియర్గా. సో ఇలాంటి కొన్ని కొన్ని ఈ మైనస్ పాయింట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అదర్వైజ్ మిగతా వారిని చూసుకుంటే టెక్నికల్గా కూడా మ్యూజిక్ బాగానే ఉంది, సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది, అట్లాగే కొన్ని కొన్ని చోట్ల డైలాగ్స్ కూడా బాగానే అనిపిస్తాయి. సో ఇవన్నీ బాగానే ఉండయి. ఇంకొకటి, సినిమాకి ప్రధానంగా విలన్ అనేది ఒకడు ఉంటాడు. సో ఆ ఇందులో ఇద్దరు ముగ్గురు విలన్లు ఉంటారు. రాజప్ప అనే ఒక విలన్ ఉంటాడు, ఆ క్యారెక్టర్ని రవిశంకర్ అని చెప్పి సాయి కుమార్ వాళ్ళ బ్రదర్ చేశాడు. ఆ క్యారెక్టర్ బాగానే ఉంటుంది. సో అతనెవరు, ఆ రాజప్పకి ఈ హీరోకి ఉన్న కనెక్షన్ ఏంటి, ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. అది కాకపోతే ఎవరైతే ఈ పచ్చగూడెం అనే ప్రాంతాన్ని వాళ్ళందరిని వెళ్ళగొట్టేసి హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీని కానీ అక్కడ ఉండే ఊళ్ళో వాళ్ళందరినీ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారో, అది ఆ క్యారెక్టర్ ఒక రవివర్మ ఉంటాడు, ఆ క్యారెక్టర్ అలా వదిలేశారు. అంటే చెప్పాలంటే మెయిన్ విలన్లో అతను ఒకడు. సో అతన్ని ఏమీ చేయకుండా అలా వదిలివేయటం, అలాగే చివరిలో హీరో ఏదైతే చేశాడో హీరోయిన్ కోసం ఆ గూడెం కోసం అది కూడా కరెక్ట్ వేలో లేదు. అంటే ఒక నిజాయితీ పరుడైన హీరో అయితే ఏం చేస్తాడు, ఎవరైతే ఆ పచ్చగూడెంని ఆక్రమించుకోవటానికి కారణమయ్యారో ప్రభుత్వాధికారుల్ని, వాళ్ళని ఏదైనా చేయాలి, కానీ వాళ్ళని కూడా అలా వదిలేయటం, ఇవన్నీ కూడా అంటే స్క్రీన్ ప్లేలో దొరికినటువంటి లోపాలు అన్నమాట, మైనస్. సో ఇలాంటి మైనస్ల వల్ల ఈ సినిమా అందరు ప్రేక్షకులకి కనెక్ట్ కావడం కష్టం. సో మళ్ళీ చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి సందీప్ కిషన్కి మళ్ళీ దీని తర్వాత ఇంకా ఆ వెయిటింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. హిట్ లిస్ట్లో పడాల్సిన ఈ సినిమా పడకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అనేది నేను నా యొక్క మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్లస్ మీ ఇచ్చే రేటింగ్ ఏంటి సార్? నేను ఈ సినిమాకి అంటే వర్షా బల్లమ్మ పర్ఫార్మెన్సు, అలాగే సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ల వైపు చూసుకుంటే సినిమా బాగానే ఉంది. కొన్ని కొన్ని సీన్లు బాగానే ఎస్టాబ్లిష్ అయ్యాయి, టెక్నికల్గా బాగుంది. కాబట్టి మిగతా మైనస్లన్నీ పక్కన పెట్టిన 2.5 out of 5 నేను ఈ సినిమాకి 2.5 ఇస్తాను. సో పర్ఫార్మెన్స్లన్నీ కూడా బాగుండే అనుకున్న మంచి ఫ్యాంటసీ కథ అనుకున్నాడు కాబట్టి ఎంతైనా చేయొచ్చు, లాజిక్లతో సంబంధం లేదు. ఆ టైంకి దొరుకుతుంది, ఈ టైంకి దొరుకుతుంది అని ఆడడానికి అవకాశం లేకుండా ముందే ఫ్యాంటసీ అని చెప్పేశారు. సో ఆ రకంగా చూసుకుంటే ఒక 2.5 ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్. సో ఇప్పుడు ఏదైతే ఫ్లాప్స్ మూవీస్తో నడుస్తున్నారో సందీప్ కిషన్, ఇప్పుడు ఇది కూడా ఆ లిస్ట్లోనే యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చూడాలి. అది అంటే బాక్స్ ఆఫీస్ పరంగా ఎలా ఆడుతుంది ఏంటి అనేది మనం వెయిట్ అండ్ సీ. అంటే ఈ వీకెండ్ వరకే నాకు తెలిసి ఈ 3 రోజులు, ఇవాళ శుక్రవారం కాబట్టి శుక్ర శని ఆది ఈ 3 రోజులే ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ కథ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సోమవారం అనేది అన్నిటికీ కూడా లిట్మస్ టెస్ట్ అంటారన్నమాట సినిమాల సంబంధించి. ఆ రోజు వచ్చి కాస్త పర్వాలేదు అనుకునే కలెక్షన్స్ వచ్చాయంటే అప్పుడు ఊపిరి పీల్చుకోవచ్చు. బట్ అదే నాకు కానీ డౌట్లు ఉన్నాయి, అలా ఆడుతుందా అనేది డౌట్స్ అయితే ఉన్నాయి. పెద్ద హిట్ అయితే అయ్యే అవకాశాలు మాత్రం ఈ సినిమాకి లేవు. ఆ ఫ్లాప్ యావరేజ్ మధ్య ఉంటుందని నేను అనుకుంటున్నాను.
సో స్క్రీన్ ప్లే అవుట్పుట్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా సార్? అదే, స్క్రీన్ ప్లేనే ఈ సినిమాకి మైనస్ అని చెప్పాను కదా. సో అది ఒకటి, అంటే ఆ కనెక్టింగ్ పాయింట్ అనేది బలంగా లేదు. సో అది ఈ సినిమాకి మైనస్ అయ్యింది. ఆడియన్స్ని, ఎక్కువ మంది ఆడియన్స్ని